మిమ్మల్ని బాధించేది ఏదైనా ఉందా? మీకు కూడా చెడు రోజులు ఉంటాయా? ఈ ప్రశ్న సుభాషిణి అడుగుతున్నారు. ముందు అసలు నాకు రోజులే ఉండవు. ఎందుకంటే రోజులు అనేవి కేవలం మీ జ్ఞాపకాల్లో ఉంటాయి. నిజానికి ఇప్పుడు అనేదే ఉంటుంది, అవునా? అవునా కదా. ప్రస్తుత సమస్య ఏమిటంటే మానవ మేధస్సు. చూడండి, ఇప్పుడు మనకున్న పరికరాలన్నింటిలోకి నాకు తెలుసు అతను తనకు ఇష్టమైన పరికరంలోకే చూస్తున్నాడు. ఏ చూస్తున్నారు? యాపిలా శాంసంగ్? సరే, ఎందుకంటే అదొక మతం అయ్యింది, అందుకని అడుగుతున్నాను. ఇది ఎలాంటిదంటే మీరు హిందువా ముస్లిమా క్రిస్టియనా అన్నట్టు, మీరు యాపిల్ ఆ శాంసంగ్ బ్లాక్బెర్రీయా అని ఆ పరిస్థితికి చేరుకున్నాం. కాబట్టి మానవ మేధస్సు మీకు ఉన్న పరికరాలన్నిటికంటే, ఆ యాపిల్ కంటే కూడా మానవ మేధస్సు ఈ భూమి మీద ఎంతో ఉత్కృష్టమైన పరికరం. మీరు ఒప్పుకుంటారా? తక్కినవన్నీ ఇందులో నుంచే పుట్టాయి. కానీ మనం ఐఫోన్లో చూస్తూ బిజీ అయిపోయి ఈ ఐని చూడడం మర్చిపోయాం. ప్రస్తుతం దాదాపు అందరికీ, వద్దులేండి ఆ పదాన్ని వాడను నేను, చాలా ఎక్కువ మందికి ఈ బుద్ధి ఒక మహా అద్భుతం అని అంటే ఒప్పుకోవడం కష్టం. చాలా మంది మనుషులకి ఈ బుద్ధి ఒక దుఃఖాన్ని ఉత్పత్తి చేసే యంత్రంగా తయారైంది. దుఃఖం మొత్తం, మనుషులు పడుతున్న దుఃఖం అంతా ఎక్కడ తయారవుతోంది? మద్రాసులోనా? లేదు, మీ మెదడులోనే, అవునా? ఏదైతే ఒక గొప్ప అద్భుతంగా ఉండాలో అది దురదృష్టవశాత్తు దుఃఖానికి మూలంగా మారిపోయింది. ఎందుకిలా? మీ మేధస్సుకి రెండు పార్శ్వాలున్నాయి. ఒకటి మీ గ్రహణశీలత, రెండవది మీ మేధస్సు యొక్క పదును, ఇంకా జ్ఞాపక శక్తి. ప్రస్తుత విద్యా విధానం వల్ల మీరు అనుభవిస్తున్న దుష్పరిణామాలు ఏమిటంటే, అవి పూర్తిగా జ్ఞాపక శక్తి ఆధారితంగా ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవడం, మరో చోట కక్కడం. తెలివితేటలంటే ప్రస్తుతం మీ ఉద్దేశంలో గుర్తుపెట్టుకోవడమే. ఇవాళ సాయంత్రం ఎవరైనా మిమ్మల్ని టీ పార్టీకి పిలిస్తే మీరు ఏదీ చేయక్కర్లేదు, ఊరికే అలా ఇంటర్నెట్లో వెతికి కొన్ని విషయాలు చూసుకుని, అదిగో 64 ఆ T64 నక్షత్ర మండలం గురించి, దాని గురించి ఎవరికీ తెలీదు, దాని గురించి కాస్త సమాచారం వెతికి అలా జనాల మీదకి వదులుతారు. అంతా మిమ్మల్ని తెలివిగలవారనుకుంటారు. ఎందుకంటే తెలివి అంటే అర్థం జ్ఞాపక శక్తి అన్నట్టుగా మారిపోయింది. ఒకసారి మీరు జ్ఞాపక శక్తిలో వేలు పెడితే ఇక మీ తెలివితేటలు చట్టంలో ఉండిపోతాయి. ఎందుకంటే అది గతంలో తెలిసిన సమాచారాన్నే రకరకాలుగా తిరగతోడుతూ ఉంటుంది. తెలియని వారికి అది తెలివితేటలు అనిపిస్తుంది. తెలిస్తే అదొక పనికిరాని వ్యవహారం. ఇవాళ ఒక చిన్న చిప్ మీ బుర్ర కన్నా ఎక్కువ సమాచారాన్ని రికార్డ్ చేస్తుంది. అదేం తెలివితేటలు కాదు. జ్ఞాపక శక్తి కేవలం ఒక వనరు, అది తెలివితేటలు కాదు. మనిషి యొక్క తెలివితేటల లక్షణం, ఇంకా బుద్ధి యొక్క ఉద్దేశం ఏమిటంటే అది పదునుగా ఉండాలి. కానీ దానికి జ్ఞాపకాలు ఎంతగా అతుక్కుపోయాయంటే అది పదునుగా దూసుకెళ్లే గుణాన్ని కోల్పోయింది. ఇట్ ఇస్ లాస్ట్ ఇట్స్ పెనెట్రేషన్. అది ఎలాంటిదంటే ఒక కత్తి లాంటిది. తెలివి ఒక కత్తి లాంటిది, అది దేన్నైనా ఛేదించగలగాలి. కానీ ఇప్పుడు మీ యాపిల్ కత్తికి ఇరుక్కుంది. ఇప్పుడు మీరు దేన్ని కోసే ప్రయత్నం చేసినా అది ఛేదం కాదు, ఎందుకంటే దానికి మీ యాపిల్ అడ్డంగా ఉంది కదా. జరిగింది ఇదే. ఎందుకంటే జ్ఞాపకాల భాండాగారం అతుక్కోవడం వల్ల ఛేదించే శక్తి పోయింది. ఇది మానవాళికి జరిగిన అతిపెద్ద నష్టం. దానికి ఇటువంటి విద్యా విధానాల రూపకల్పనే కారణం. ఆధ్యాత్మిక ప్రక్రియలోని ప్రాథమిక ప్రక్రియ ఏమిటంటే, ఈ మేధస్సుకు ఎలా సానపడతారంటే, మీరు ఇక్కడ కూర్చుంటే మీ జ్ఞాపక శక్తి మిమ్మల్ని ప్రభావితం చేయదు. నీ తెలివి మీతో ఇలా ఉంటుంది, ఉన్నది ఉన్నట్టు చూడగలుగుతుంది. ఇది కనుక మీకు జరగకపోతే మీ బుద్ధి మీ దుఃఖానికి కారణమవుతుంది. మీరు గమనిస్తే చదువుకున్నవారు చదువుకోని వారి కంటే ఎక్కువ దుఃఖపడుతున్నారు, ఇంకా వారు దుఃఖానికి కారణం కూడా అవుతున్నారు. They're also causing much more suffering. ఈ భూగ్రహం ఎక్కువ బాధపడేది చదువుకున్న వారి వల్లే గాని చదువుకోని వారి వల్ల కాదు, అవునా కదా?
ఈ గ్రహాన్ని బెదిరిస్తోంది చదువుకున్న వాళ్లే, కాని చదువుకోని వారు కాదు. ఎందుకంటే ఇది పూర్తిగా జ్ఞాపకంతో కూడుకున్న విద్యా విధానం, తెలివితేటలతో కూడుకున్న విద్యా విధానం కాదు. మనం దీన్ని మార్చాలి. వి నీడ్ టు షిఫ్ట్ దిస్. విద్యా విధానాలు వాటికవే మారే అవకాశం లేకపోతే వ్యక్తిగతంగా మీరైనా మారాలి. ముఖ్యంగా మీరు ఒక వ్యవస్థాపకులైతే, ఒక వ్యవస్థాపకుడు అంటే అర్థం ఏ అవకాశమూ లేని చోట అవకాశాన్ని సృష్టించేవాడు, అదే కదా ఒక సంస్థ అంటే అర్థం.